పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో షూటింగ్కి అనుమతి ఇచ్చి ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి మార్గం గుండా గరుడ సర్కిల్ దగ్గర, అలాగే అక్కడ షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, సినిమా హీరోలు వారి మంది మార్బలం వల్ల పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. అలిపిరి రోడ్డే కాకుండా ఇస్కాన్ రోడ్లో ఉన్నటువంటి అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. తద్వారా రియా హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పేషెంట్లు, రోగులు, అంబులెన్స్లు కూడా అక్కడ దాంట్లో ఆ రద్దీలో స్టక్ అవ్వడం జరిగింది. ఇది పూర్తిగా షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు వారి నిర్లక్ష్య కారణంగా ఈరోజు తిరుపతిలో తిరుమలకి వెళ్తున్నటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉదయమే ఎస్పీ గారితో మాట్లాడడం, ఎస్పీ గారు ఇట్లా మారుగా తిరుమల స్కూల్కి పోతున్న బస్సులు, రోగులు, తిరుమల పోతున్న భక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, షూటింగ్ అనుమతి ఎలా ఇచ్చారని చెప్పి వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తామని చెప్పారు. క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా గోవిందర స్వామి ఆలయం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ కొందరు భక్తులు ఫోన్లో వీడియో తీస్తుంటే ఆ భక్తుల పట్ల దౌర్జన్యంగా వివరించి వారు ఫోన్ను కూడా అక్కడ పగలగొట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అల్టిమేటం ఇస్తోంది, భవిష్యత్తులో తిరుపతిలో రద్దీగా ఉన్నటువంటి రోడ్లలో గోవిందస్వామి పరిసరాలు కానీ, అలిపిరి పరిసరాలు కానీ, హాస్పిటల్ పరిసరాలు కానీ ఎట్టి పరిసరాలను షూటింగ్కి దయచేసి అనుమతి ఇవ్వద్దండి. ఈ రోజుకి రేపటికి పర్మిషన్ తీసుకున్నారు ఆ సినిమా యూనిట్, రేపు కానీ వారు కానీ షూటింగ్ నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పి ఆ షూటింగ్, ఆ సినిమా యాజమాన్యాన్ని, ముఖ్యంగా డైరెక్టర్ని, కో డైరెక్టర్ని, సినిమా హీరోని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది.